మనం ఈ మూడు ప్రాథమిక పార్శ్వాల గురించి మాట్లాడుతున్నాం. అది లేకుండా ఉనికిలో ఏదీ జరగలేదు. కేవలం మూడు ప్రాథమిక శక్తులు, మూడు ప్రాథమిక గుణాలు అంత పెద్ద జగన్నాటకం ఆడుతున్నాయి. కేవలం పైకి మాత్రమే అవి భిన్నమైనవిగా ఉంటాయి. లోతుగా చూస్తే అన్నీ ఒకటే. కాబట్టి ఆధునిక శాస్త్రవేత్తలు తమ భాషలో అంటున్నది, శివుడే అన్నింటినీ పట్టి ఉంచుతున్నాడని. చూడండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నప్పుడు వాళ్ళు ముగ్గురు వ్యక్తులు అనుకోకండి. ఒకతను మేఘాలపై తేలుతున్నాడని, ఇంకొకతను పర్వతంపై కూర్చునున్నాడని, మరొకరు ఇంకేదో చేస్తున్నారని కాదు. ముగ్గురి గురించి మాట్లాడడం లేదు మనం. అవి లేకుండా ఈ ఉనికిలో ఏదీ జరగలేనటువంటి మూడు ప్రాథమిక పార్శ్వాల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఈ కథలను నిశితంగా పరిశీలిస్తే, బ్రహ్మ సృజనాత్మక శక్తి, ఉనికిలో సృష్టి అనేది ఉంది కదా, ఖచ్చితంగా ఉంది. విష్ణువుది నిర్వహణ, నిర్వహణ జరుగుతుంది కదా. నేను ఢిల్లీ గురించి మాట్లాడడం లేదు, నేను సృష్టి గురించి మాట్లాడుతున్నాను. వినాశనం అనేది ఖచ్చితంగా ఉంది కదా. ప్రస్తుతం మీ శరీరంలో మిలియన్ల కొద్దీ కణాలు చనిపోతున్నాయి, మిలియన్ల కొద్దీ కొత్త కణాలు సృష్టించబడుతున్నాయి, అలాగే కొన్ని బిలియన్ల కణాలు నిర్వహించబడుతున్నాయి, అవునా? కాబట్టి మీరు ఈ మూడు శక్తుల అభివ్యక్తీకరణ. ఈ గ్రహం కూడా అంతే, సౌర వ్యవస్థ కూడా అంతే, సృష్టి మొత్తం అంతే, అన్నీ కూడా ఈ మూడు శక్తుల అభివ్యక్తీకరణలే. సృష్టి, స్థితి, లయ. మీరు శివునితో మరింతగా అనుబంధం పెంచుకుని కొంచెం విధ్వంసకంగా అయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక పాళ్లలో ఈ మూడు పనిచేస్తూనే ఉన్నాయి, అవునా? అలాగే విశ్వమంతటికీ కూడా ఇదే ఆధారం. ఖగోళ స్థాయిలో కూడా ఈ మూడు శక్తులే, సూక్ష్మ స్థాయిలో కూడా ఈ మూడు శక్తులే, ఆఖరికి పరమాణువులో కూడా ఈ మూడు శక్తులుంటాయి, అలాగే ఈ విశ్వంలో కూడా ఈ మూడు శక్తులుంటాయి. ఇది చాలా సరళమైన సృష్టి అని చెప్తున్నాను. కేవలం మూడు ప్రాథమిక శక్తులు, మూడే మూడు ప్రాథమిక లక్షణాలు ఇంతటి జగన్నాటకాన్ని ఆడుతున్నాయి. ఎంతో పెద్ద నాటకం, అవునా? భారీ నాటకం. కేవలం మూడు శక్తులే, జస్ట్ త్రీ ఫోర్సెస్. గొప్ప విషయమే కేవలం ఈ మూడింటితో చేయటం. కాబట్టి ఈ మూడు మూడు వేరు శక్తులుగా కనిపిస్తాయి, కానీ మీరు లోతుగా చూస్తే ఇది ఒక చెయ్యి, అదేవిధంగా అది కూడా ఒక్కటే. అందులోని ప్రాముఖ్యత ఇదే. త్రిశూలం చూసినప్పుడల్లా అది ఒక ఆయుధం అనుకోకండి. కొంతమంది దాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారని నాకు తెలుసు, కానీ మీకు ఆయుధం కావాలంటే ఇదంత మంచి ఆయుధం కాదు. మీరెవరినైనా చంపాలనుకుంటే త్రిశూలం సరైంది కాదు. కేవలం యుద్ధం గురించి అసలేమీ తెలియని వ్యక్తులు మాత్రమే త్రిశూలం పట్టుకుని వెళ్తారు, అవునా కదా? చెప్పండి, మీరు త్రిశూలంతో ఎవరినైనా ఇలా పొడవగలుగుతారా? త్రిశూలం ఒక ఆయుధం కాదు, అది ఒక ప్రతీక. శివుడి దగ్గర త్రిశూలం ఉండేది, ఆయన మీతో యుద్ధం చేయడానికి కాదు. ఆయన కుమారుడి దగ్గర గద ఉంది, అది యుద్ధ ఆయుధం. ఆయన యుద్ధాలు చేశాడు, యుద్ధాలు చేస్తూ పోయాడు. శివుడెప్పుడు యుద్ధం చేయలేదు, ఎందుకంటే ఇదొక ప్రతీక. ఇది పైకి అవి మూడుగా ఉంటాయి, లోతుగా చూస్తే అన్నీ ఒకటే అని తెలియజేస్తుంది. నిరంతరం దీన్ని సూచిస్తుంది. మీరేమో అది ఆయుధం అనుకుంటున్నారు, లేదు, అది ఆయుధం కాదు. అదంతా ఉపయోగకరమైన ఆయుధం కాదు, అవునా? మీరు జనాల్ని నెట్టాలనుకుంటే తప్ప, మీరు జనాల్ని చీల్చాలనుకుంటే అదంత మంచి ఆయుధం కాదు, అవునా? కాబట్టి ఇవి మూడు కేవలం పైకి మాత్రమే వేరుగా ఉంటాయి, లోతుగా చూస్తే అవన్నీ ఒక్కటే. కానీ ఈ మూడు అభివ్యక్తీకరణలు విశ్వంలోని అన్ని అంశాల్లో ఉన్నాయి. ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్ల నుండి అనేక ఇతర స్థాయిల అభివ్యక్తీకరణల వరకు అవి ఉంటూనే ఉన్నాయి.
కాబట్టి మహాదేవుని ప్రాముఖ్యత ఏమిటంటే ఈ మూడు, కానీ ఆ మూడు ఒకటిగా పనిచేస్తున్నప్పుడు ఆయనే మహాదేవ. వీళ్ళు ముగ్గురు దేవుళ్ళు, వీళ్ళందరూ ఒకటిగా పనిచేస్తున్నప్పుడు ఆయనే మహాదేవ. కాబట్టి మనం వినాశకారిణి మహాదేవ అని పిలుస్తాం. ఎందుకంటే ఇదేమిటంటే బ్రహ్మ సృష్టికి సంబంధించినవాడు, విష్ణువు సృష్టి నిర్వహణకు సంబంధించినవాడు, శివుడు శూన్యం. ఈ రెండూ కూడా, సృష్టి నిర్వహణ అనేవి రెండూ కూడా శూన్యం ఒడిలోనే ఉంటాయి. ఈ సృష్టిలో ఉన్న శూన్యమే అత్యంత విస్తారమైంది, అపారమైంది. Which is the most expansive thing, limitless thing. Alage ee odilone srushti jeevam poskuni antarinchipothundi, avuna srushti modalavutundi, konasagutundi, antardhanam aipothundi. Idantha shivudi odilone jarugutundi, endukante ayana shunyam. Shiva ante lenidi ani. Shiva means that which is not. Kabatti leni daniki manam namaskaristam, endukante ade asalu vishayam. ఈ రోజుల్లో ఆధునిక శాస్త్రం మెల్లగా ఆ వైపుకే ఒరుగుతోంది. కొంతకాలం క్రితం వాళ్ళేమన్నారంటే ఈ విద్యుత్ అయస్కాంత శక్తులు, న్యూక్లియర్ శక్తులు, ఇంకా గురుత్వాకర్షణ శక్తే సర్వస్వం అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు మరింత లోతుగా వెళ్లే కొద్దీ ఈ రోజుకి కూడా గురుత్వాకర్షణ శక్తికి ఎటువంటి వివరణ లేదని తెలుసా? ఐజాక్ న్యూటన్ మీకు చెప్పింది కేవలం పండు కిందికి పడుతుందని మాత్రమే. ఇది ఊర్లో పిల్లాడికి కూడా తెలుసు, అదృష్టవశాత్తు అది కిందకే పడుతుంది, పైకి పోదు. ఆయన ఏ వివరణ ఇవ్వలేదు, ఏ గణిత నేపథ్యాన్ని ఇవ్వలేదు, కేవలం అది కిందికి పడుతుందని మాత్రమే చెప్పాడు, అంతకు మించి ఏమీ చెప్పలేదు. అప్పటి నుండి దానికి వివరణ కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. మిగిలిన శక్తుల గురించి వాళ్లకు ఎంతో కొంత తెలిసింది. ఆధునిక శాస్త్రవేత్తలకు పిచ్చెక్కించిన ఒక విషయం గురుత్వాకర్షణ శక్తి. వాళ్ళు అది ఆ విధంగా ఎందుకు పనిచేస్తుందో కనిపెట్టలేకపోతున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఇస్తున్న ఓ వివరణ ఏమిటంటే, ఒకప్పుడు వాళ్ళు సూర్యుని గురుత్వాకర్షణ శక్తి గ్రహాలన్నింటినీ ఒకటిగా పట్టి ఉంచుతుందని నమ్మారు. అలాగే ఇంకేదో పాలపుంతలన్నింటినీ ఒకటిగా పట్టి ఉంచుతుంది అని నమ్మారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఓ కనిపించని శక్తి ఉంది విశ్వమంతటా, దాన్ని వివరించలేక అదేమిటో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, కాబట్టి దాన్ని అదృశ్య శక్తి అంటున్నారు. ఈ కనిపించని శక్తే అన్నింటినీ ఒకటిగా పట్టి ఉంచుతుందంటున్నారు. ఈ శక్తి స్వభావం ఏమిటో వాళ్ళకి తెలియదు. దాన్ని డార్క్ ఎనర్జీ లేదా డార్క్ ఫోర్స్ అని పిలుస్తున్నారు. ఈ డార్క్ ఎనర్జీయే తెలుసా, మనం ఎప్పుడు శివుణ్ణి నల్లవాడు అని పిలుస్తాం, అవునా? He is always referred to as the dark one. Nela mottamloki ayana ratri achyanta chikati ratri. Kabatti aadhunika shastravettalu tamadaina bhashalo shivude annintini patti unchutunnadani antunnaru. Ippudu meeru oo vyakti akkada koorchuni annintini ila patti unchutunnattu uhinchukokandi. Adi kaadu. Shiva ante lenidi. Kabatti ee lenidanni uttamamaindiga chustam. Endukante ee srushtilo ati pedda abhivyaktikarana ఈ లేనిదే, అవునా? మీరు ఆకాశంలోకి చూస్తే ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? సరే, మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు ఆకాశంలోకి చూసినప్పుడు మీకు ఇంద్రియాలు ఓ విధంగా రూపొంది ఉన్నాయి, కాబట్టి మీరు ఆకాశంలో బోలెడన్ని చుక్కలున్నాయనుకుంటారు. కానీ వాస్తవం అది కాదు. అక్కడ ఉన్న అతిపెద్ద విషయం కనిపించని శూన్యం, అవునా? అక్కడ మీకు కనబడే పాలపుంతలు కేవలం చిన్న రేణువులు. అవి కాకుండా ఈ విస్తారమైన అదంతా కేవలం శూన్యమే, అవునా? దాన్నే మనం శివ అంటున్నాం. కానీ ఇందులో ఎన్నో అంశాలున్నాయి. మనది మాండలిక సంస్కృతి కాబట్టి ఈ ఉనికి హద్దులు లేనిదని మనకు తెలుసు. కాబట్టి మీరు మన సౌర వ్యవస్థకి మిగిలిన ఉనికి మధ్య ఓ సరిహద్దు గీత ఉందనుకుంటున్నారా? లేదు. ఒక పాలపుంతకి ఇంకో పాలపుంతకి మధ్య బౌండరీ లైన్ ఎల్ఓసి ఉందనుకుంటున్నారా? అటువంటిదేమీ లేదు. ఇది హద్దుల్లేని విశ్వం. కాబట్టి
మన సంస్కృతి కూడా మాండలికమైంది, హద్దుల్లేనిది. నేను శివుని గురించి మాట్లాడతాను. నేను మాట్లాడుతున్నప్పుడు ఏ శివుని గురించి మాట్లాడుతున్నానో మీరే కనిపెట్టగలగాలి. నేను శివ అన్నప్పుడు అది అనంతమైన శూన్యాన్ని గురించి కావచ్చు, శివ అన్నప్పుడు ఆదియోగ్ గురించి కావచ్చు, అలాగే శివ అన్నప్పుడు అది అక్కడ వీధిలో కూలిపని చేసుకుంటున్న శివ అనే వ్యక్తి గురించి కావచ్చు. అందరినీ శివ అనే అంటాం. అందుకు కారణం ఇదే, మనం అనంతమైన శూన్యాన్ని చూసినప్పుడు నమస్కరిస్తాం, ఆదియోగిని చూసినప్పుడు అదే పని చేస్తాం. అలాగే కూలిపనివాడైన శివ అటుగా వెళ్తుంటే అతను నిరక్షరాస్యుడు కావచ్చు, ఇంకేదో కావచ్చు, లేదా అతనేమీ కాకపోవచ్చు, అయినా సరే అదే పనిచేస్తాం. ఎందుకంటే మనకి తెలుసు, మీరు ఎవరైనా సరే డార్క్ ఎనర్జీ అని అంటున్నారు, ఆ శివుడు పట్టి ఉంచనిదే. ఆఖరికి ఈ శరీరంలో కూడా సమగ్రత ఉండదు, అది అంతటా పేలిపోతుంది. కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడు కూడా అదే పనిచేస్తాం. చూడండి, ఇటువంటివి జరిగేది కేవలం ఇక్కడ మాత్రమే, కానీ మీరు తెలియకుండానే దాన్ని చేస్తున్నారు. కాబట్టి అందులో అర్థం లేదనిపిస్తుంది. మీ దేవుళ్లకు ఏదైతే చేస్తారో అదే అందరికీ చేస్తున్నారు, అవునా? ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, ఈ వ్యక్తికి తన ఉనికి ఆధారం ఏమిటో తెలియకపోవచ్చు, కానీ నేను దాన్ని గుర్తించాలనుకుంటున్నాను. అతనికి తెలియకపోవచ్చు సృష్టికర్త తనలో ఉన్నాడని, కానీ దాన్ని చూడగలగటం నా భాగ్యం. నేను చూస్తే అది నా అనుభూతిని మారుస్తుంది, అతను దాన్ని చూస్తే అతనిలో అద్భుతాలు జరుగుతాయి. కానీ ఇప్పుడైతే నేను దాన్ని చూడాలనుకుంటున్నాను. కాబట్టి మీరు మీ దేవుళ్లకు మీరు ఏదైతే చేస్తారో అదే పని మీరు మీ ఇరుగు పొరుగు వారికి చేస్తారు, అదే పని మీ పనివారికి చేస్తారు, అదే పని మీరు ఆవుకు, ఓ ఏనుక్కు, రాయికి, లేదా దేనికైనా సరే అదే చేస్తారు. ఎందుకంటే మీరు ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ఎందుకంటే మీరెక్కడున్నా సరే సృష్టి మూలమనేది ప్రతిదానిలోనూ తొణికిసలాడుతూ ఉంది అన్న విషయాన్ని చూడగలగాలి. పైగా దాన్ని ఎవరూ కాదనలేరు, అవునా? ఆఖరికి ఆధునిక శాస్త్రం కూడా దాన్ని కాదనలేదు. సృష్టికి మూలం ఏదైతే ఉందో అది ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన కంటికి కనిపించని పరమాణువులో కూడా పనిచేస్తుంది, అవునా?